నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోల్లో నితిన్ మంచి కథలను ఎంచుకుంటూ యంగ్ హీరోల్లో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. ఈయన ఇండస్ట్రీకి వచ్చి 20 సంవత్సరాలు పూర్తయింది. ఇక ఈయన ఇప్పుడు స్టోరీల సెలెక్షన్ లో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ చాలా మంచి కథలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. అయితే భీష్మ సినిమాతో సూపర్ డూపర్ హిట్ ని అందుకున్న నితిన్ ఆ తర్వాత వచ్చిన చెక్, అలాగే మాచర్ల నియోజకవర్గం సినిమాలతో భారీ డిజాస్టర్లన్నీ మూటగట్టుకున్నాడు. ఇక ఇప్పుడు వక్కంతం వంశీ డైరెక్షన్ లో ఎక్స్ట్రాడినరీ మ్యాన్ అనే సినిమా చేశాడు. ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా ఎలా ఉంది? నితిన్ ఈ సినిమాతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడా? వక్కంతం వంశీ 2వ సినిమాతో సక్సెస్ సాధించాడా అనే విషయాలను యోయో రివ్యూలో తెలుసుకుందాం. ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమా స్టోరీ విషయానికి వస్తే, ఒక జూనియర్ ఆర్టిస్ట్ గా ముందుకు వెళ్తున్న నితిన్ కి శ్రీలీల పరిచయం అవుతుంది. ఆమెతో ప్రేమలో పడి అలా తన ప్రేమని కొనసాగిస్తూ నితిన్ ముందుకెళ్తూ ఉంటాడు. ఇక వాళ్ళ నాన్న అయిన రావు రమేష్ నితిన్ ని ఎప్పుడు తిడుతూ పని మీద ధ్యాస ఉండదు అని దూషిస్తూ ఉంటాడు. నితిన్ మాత్రం అవన్నీ లైట్ గా తీసుకుంటూ అటు జూనియర్ ఆర్టిస్ట్ గా చేసుకుంటూ ఇటు శ్రీలీలతో ప్రేమని కంటిన్యూ చేస్తూ ఉంటాడు. ఇక ఇలాంటి సమయంలోనే నితిన్ కి కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. ఆ ప్రాబ్లమ్స్ కి ముఖ్య కారణం ఎవరు అనేది తెలుసుకొని అతనితో ఢీ కొట్టి తన ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేసుకున్నాడా లేదా అనేది తెలియాలంటే థియేటర్స్ కి వెళ్ళి సినిమా చూడాల్సిందే. ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే, ఈ సినిమా స్టోరీ రెగ్యులర్ కమర్షియల్ సినిమాల స్టోరీ లానే ఉంటుంది. కానీ కొన్ని ట్విస్టులతో దర్శకుడు ఈ సినిమాకి వేరే లెవెల్ ని క్రియేట్ చేశాడు. ముఖ్యంగా వక్కంతం వంశీ అందించిన కథలతో డెప్త్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక ఇంతకు ముందు ఆయన కథ రచయితగా చాలా సినిమాలకి కథలు అందించాడు. అలాగే డైరెక్టర్ గా మారి అల్లు అర్జున్ ని హీరోగా పెట్టి నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే సినిమా చేశాడు. ఈ సినిమా ఆశించిన రేంజ్ లో ఆడలేదు. కానీ దాంతో ఇప్పుడు నితిన్ తో ఈ సినిమా చేశాడు. ఇక దీంతో ఎలాగైనా హిట్ కొట్టాలనే ఉద్దేశంతోనే ఆయన కమర్షియల్ ఫార్ములానే ఎంచుకొని కామెడీ యాంగిల్ ని టచ్ చేస్తూ అనుకున్న కథని స్ట్రైట్ గా చెప్పే ప్రయత్నం చేశాడు. స్ట్రైట్ ఫార్వర్డ్ గా కాకుండా స్క్రీన్ ప్లే మార్చి సినిమా తీసి ఉంటే ఇంకా బాగుండేది. అలాగే డైరెక్షన్ లో ఇంకొంచెం షార్ప్నెస్ పెంచుకుంటే బాగుండేదేమో అనిపిస్తుంది. ఇక ఫస్ట్ సినిమా నేర్పిన పాఠంతో ఆ సినిమాలో చేసిన తప్పులను పునరావృతం చేయకుండా చూసుకున్నప్పటికీ, ఈ సినిమాలో మరికొన్ని కొత్త తప్పులను కూడా వక్కత్తం వంశీ చేశాడు. అవి ఏంటి అంటే, ఆయన క్యారెక్టర్లను డిజైన్ చేసుకున్న విధానం చాలా బాగుంది, కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసే ప్రాసెస్ లోనే ఆ క్యారెక్టర్ ని ఫుల్ ఫ్లెడ్జ్ గా వాడుకోవడంలో మాత్రం ఆయన కొంతవరకు ఫెయిల్ అయ్యారు. ఇక ఈ సినిమాలో కొన్ని సీన్లు ఎక్స్ట్రాడినరీ అనే విధంగా ఉంటాయి. అందులో నితిన్ కూడా తనదైన రీతిలో కొన్ని సీన్లలో టాప్ నచ్ లో పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ముఖ్యంగా ఈ సినిమా అనేది వక్కంత వంశీ కెరియర్ ని డిసైడ్ చేసే సినిమా కాబట్టి ఇంకా కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఉంటే వంశీకి డైరెక్షన్ పరంగా చాలా హెల్ప్ అయ్యేది. ఇక ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, హీరో నితిన్ ఎప్పటిలాగే చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ముఖ్యంగా కామెడీని ఈ సినిమాలో అద్భుతంగా పండించాడు. ఎప్పుడు లవ్ స్టోరీస్ చేసే నితిన్ ఈ సినిమాలో కామెడీ నెక్స్ట్ లెవెల్లో పండించడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ఇక శ్రీలీల గ్లామర్ టచ్ లో ప్రేక్షకులను బాగా మెప్పించింది. రీసెంట్ గా వచ్చిన భగవంత్ కేసరి సినిమాలో చాలా మంచి నటనను కనబర్చి మెప్పించింది. అదే విధంగా ఈ సినిమాలో కూడా తన పాత్ర పరిధి మేరకు ఎక్కడ కూడా పాత్రల నుంచి బయటికి రాకుండా సెటిల్డ్ గా యాక్టింగ్ చేసింది. ఇక రాజశేఖర్ గురించి చెప్పాలంటే, ఈ సినిమాలో ఆయనది ఒక డిఫరెంట్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ లో ఆయన తప్ప ఎవరు చేయలేరు అనేంతలా నటించి మెప్పించాడు. మొత్తానికి ఈ క్యారెక్టర్ తో రాజశేఖర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మార్కెట్ లోకి అయితే వచ్చేసాడు. ఇక రావు రమేష్ తో పాటు ఇతర ఆర్టిస్టులు కూడా తమ పాత్ర మేరకు నటించి మెప్పించారు. ఇక ఈ సినిమా టెక్నికల్ విషయానికి వస్తే, ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన హరీష్ జయరాజ్ సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే అని చెప్పింది అనిపించింది. సినిమాటోగ్రాఫర్ అయిన ఆర్డర్ విలన్స్ అందించిన విజువల్స్ చాలా బాగున్నాయి. కొన్ని సీన్లలో విజువల్స్ అయితే ఆ సీన్లను ఎలివేట్ చేయడానికి కొన్ని డిఫరెంట్ షాట్స్ ని యూజ్ చేశారు. ఎక్స్ట్రాఆర్డినరీ మ్యాన్ సినిమాకు నితిన్, శ్రీలీల కథ, సినిమాటోగ్రఫీకి ప్లస్ పాయింట్స్ కాగా, స్క్రీన్ ప్లే, మ్యూజిక్, డైరెక్షన్ మైనస్ అని చెప్పాలి. ఓవరాల్ గా చెప్పాలంటే, ఎక్స్ట్రాఆర్డినరీ మ్యాన్ లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్. ఎలాంటి అంచనాలు లేకుండా సినిమాకు వెళ్తే నవ్వుతూ ఇంటికి వస్తారు. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.